अलागे इंदाक वेणु श्रीराम गारु मात्लाडुतू नेनु ओक टैलर कोडुकुनि నాకు అదృష్టం వచ్చిందని నాకు ఒకటే అనిపించింది తను ఏంటంటే ఒకటే మాట అనిపించింది నా తండ్రి ఒక కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన అలాంటి స్థాయి నుంచి వచ్చిన మేము ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు అని సమానం డిగ్నిటీ ఆఫ్ లేబర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవించే వ్యక్తిని కానీ నాకు చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులు పైకి ఎదుగుతుంటే ఈ రోజున వేణు శ్రీరామ్ గారు తెలంగాణలోని కరీంనగర్ నుంచి అక్కడ చదువుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తూ ఆయన ఊర్లో ఉన్నప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు ఆయనకి టీచర్గా ఉండి ఇలాంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చి సినిమా చేయటం అంటే ఆ అవకాశం నేను ఇచ్చేది కాదు ఎవరిచ్చేది కాదు స్వశక్తితోటి తను సంపాదించుకుంది ఈరోజు నీ స్థానం ఎవరిచ్చేది కాదు వారి తల్లిదండ్రుల కష్టం వారి పుణ్యం వారి కుటుంబ సభ్యుల శ్రమ తోడ్పాటు ఆయన మేధాశక్తి ఆయన మేధస్సు ఇలాంటి అవకాశాలు తీసుకొస్తే తప్ప ఎవరు ఒక పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇంకొకళ్ళు ఎవరిస్తున్న వచ్చేది కాదు స్వశక్తితో సంపాదించుకుంది ఈ రోజున ఇలాంటి ఒక చక్కని దర్శకుడి దగ్గర నేను చెప్తున్నాను మీకు ఈ రోజున ఇలాంటి చక్కని దర్శకుడి దగ్గర నాకు నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను మనస్ఫూర్తి అలాగే సినిమా చేయడానికి నేను ఎప్పుడు సినిమాలు చేయకూడదు అనుకోలేదు నేను యాక్టరే కావాలనుకోలేదు నేను సభలో కూడా చెప్పాను ఎప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు ఏదో నా పాటికేదో ఒక చిన్న నేను త్రివిక్రమ్ గారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను నేను చాలా చిన్న జీవితం గడపాలనుకునేవాడిని నన్ను ఎవరు గుర్తించకుండా ఒక చిన్న పర్ణశాలలో కూర్చొని ఒక జీవితం ఒక చిన్నపాటి ఒక దిగువ మధ్య తరగతి జీవితం గడపాలి అని అనుకుని ఆశించేవాడిని అది తప్ప నాకు అన్నీ తీరినేది అదొక్కటి నేను కోరుకుంది అయితే నా జీవితం జరగదు నన్ను ఎవరు గుర్తించకూడదు నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటే అది తప్ప అన్నీ జరిగింది త్రివిక్రమ్ గారు అన్నారు ఈ జన్మకి ఇది మర్చిపోను మీకు చిన్న జీవితం రాదు మర్చిపోను అని ఇప్పుడు సెటిల్ అవ్వాల్సి వచ్చింది అంటే నాకు నటుడు అవ్వాలని కూడా నేను అనుకోలేదు Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.